అసెంబ్లీ ఎన్నికలకు సమయ సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. వరుస సమావేశాలు నిర్వహిస్తూ కీలక నేతలకు దిశానిర్దేశం చేసుకుంటూ ముందుకు పోతోంది. గాంధీ భవన్‌లో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రణాళికలు వేస్తోంది. కాసేపట్లో గాంధీ భవన్‌లో కీలక సమావేశం జరగనుంది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన పార్లమెంట్ నియోజకవర్గాల అబ్జర్వర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి 17 పార్లమెంట్ సెగ్మెంట్ల అబ్జర్వర్లు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా నియోజకవర్గాల్లో నేతల మధ్య సమన్వయంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఆధిపత్య పోరు ఉన్న నేతల మధ్య సఖ్యత కుదిర్చేందుకు నేతలు సమాలోచనలు చేయనున్నారు. అలాగే పార్టీ నిర్మాణం చేపట్టబోయే కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన జరగబోతున్న ఈ సమావేశం సంబంధించి డీటెయిల్స్ ప్రతాప్ లైవ్ లో అందిస్తారు. ప్రతాప్. ధనలక్ష్మి, తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఎన్నికల్లో ఎక్కడెక్కడ ఎలాంటి స్ట్రాటజీలను ఉపయోగించాలని దానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రతి పార్లమెంట్కి సంబంధించి ఒక ఇన్ఛార్జ్ వేయడం జరిగింది. ఆ అబ్జర్వర్లు కూడా పూర్తి స్థాయిలో పార్లమెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది. ఇప్పటికే వారు నియామకం చేసిన నేపథ్యంలో వారందరూ కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేది పూర్తి స్థాయిలో రిపోర్ట్ తయారు చేయడం. దానికి సంబంధించి కూడా ఇప్పుడు మరి కాసేపట్లో మాణిక్రావు ఠాక్రే అధ్యక్షుడిన సమావేశం స్టార్ట్ కాబోతుంది. ఈ సమావేశంలో కూడా పూర్తిగా స్థాయిలో అంటే తెలంగాణలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందనే దానికి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ ఠాక్రే దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా చూసినట్లయితే చాలా చోట్ల కూడా అసెంబ్లీ నియోజకవర్గాల మధ్య నేతల మధ్య కూడా కాస్త సమన్వయం కూడా ఇబ్బంది లోపలిస్తున్నట్లు పరిస్థితి కూడా పార్టీ దృష్టికి వచ్చాయి. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా ఎన్నికల దగ్గర సమీపిస్తున్న నేపథ్యంలో ఈ గ్రూప్ తగాదాలు కనుక ఎక్కువైనట్లయితే కనుక పార్టీకి చాలా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ముందుగానే షార్ట్అవుట్ చేసి వాటిని పరిష్కరించాలని చెప్పేసి నిర్ణయించింది. ఎక్కడెక్కడైతే చాలా చోట్ల మనం చూడొచ్చు, కొన్ని చోట్ల నియోజకవర్గాల్లో కూడా 3-4 కూడా ఆస్పిరెంట్స్ ఇప్పటికే పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. వారందరూ కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే పరిస్థితి ఉంది. ఒకరికి ఒక గ్రూపులుగా విభజన చేయడంతో పార్టీ యాక్టివిటీ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఏకతాటిపై తీసుకెళ్లే పరిస్థితి లేదు. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా ఏకతాటిపైకి తీసుకురావాలంటే ఎలాంటి పరిస్థితి తీసుకురావాలనే దానిపైన కూడా ఇప్పుడు ఇన్ఛార్జీలంతా కూడా ఒక నిర్ణయం తీసుకోబోతుంది. వీటితో పాటు ఎల్డీఎం లీడర్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అనే ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఎక్కడెక్కడైతే వారి ఉన్నారో వారికి సంబంధించి ఇప్పటికీ వారిని కూడా ఈ మీటింగ్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు వాటి మీద ప్రత్యేకమైన ఫోకస్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పటికే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో కూడా అండగా నిలిచాయి. కాబట్టి వాటికి సంబంధించి లీడర్షిప్ను మరింత డెవలప్మెంట్ చేయడం కోసం నేతల కథ కూడా ఇప్పటికే ట్రైనింగ్స్ నడుస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి వారితో కూడా ఈ సమావేశాలను నేరుగా 17 మంది పార్లమెంట్ అబ్జర్వర్ వస్తున్నారు కాబట్టి వారితో పాటు వీరు కూడా అబ్జర్వేషన్ మీటింగ్కు ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందనే దానిపైన కూడా ఠాక్రేకు బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరెవరైతే అభ్యర్థి అయితే బాగుంటుంది, కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర కానీ అదేవిధంగా దక్షిణ కానీ మిగతా ప్రాంతాలకు సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, పార్టీకి సంబంధించి ఎలాంటి హామీలు ఎక్కడెక్కడ ఇస్తే బాగుంటుందనే దానిపైన కూడా ఇప్పటికే అబ్జర్వర్స్ అంతా కూడా ఒక రిపోర్ట్ తయారు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి వారు ఎందుకంటే ఇప్పటికే వారి వారం 10 రోజుల నుంచి కూడా ఆయా నియోజకవర్గాలు కూడా పర్యటన చేశారు. కాబట్టి ఎక్కడెక్కడ సిచ్యువేషన్స్ ఉంది, ఎవరెవరైతే లీడర్లు బలంగా ఉన్నారు, ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో అయితే లీడర్ యాక్టివ్గా పనిచేస్తున్నారు, ఎవరు వీక్గా ఉన్నారు అనే దానిపైన కూడా ఒక బ్రీఫ్ రిపోర్ట్ తయారు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నింటిని కూడా ఇన్ఛార్జ్ ఠాక్రే దృష్టికి తీసుకెళ్తారు. ప్రధానంగా ఇప్పుడైతే అందరి అభ్యర్థుల నుంచి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి దరఖాస్తులలో కూడా ఎవరు ఇంపార్టెంట్ ఎవరు అనే దానిపైన కూడా స్క్రూటీ చేయడానికి ఈ మీటింగ్ ఉపయోగపడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ప్రధానంగా రేపటి వరకు కూడా ఈ స్క్రూటీ దరఖాస్తులు ఉంటుంది కాబట్టి తర్వాత స్క్రూటీ ఉంటుంది. ఈ స్క్రూటీకి సంబంధించి ఇప్పుడు వీరిచ్చే రిపోర్టే చాలా కీలకమని చెప్పవచ్చు. ధనలక్ష్మి, థ్యాంక్ యూ ప్రతాప్.